Hi students, this is Harshita, your chemistry mentor. So today I am going to tell you the strategy to score 140 plus in chemistry 2022. I am going to give you 15 to 16 chapters which give you 140 plus in the NEET exam. So let us see what are the chapters that will give you 140 plus. These are the most important chapters in chemistry. So normal ga meeku NEET paper lo total marks enna untayi daniki chemistry ki enna marks allot chesi untayi ivanni kuda information basic information aithe meeku telisi untundi ani nenu anukuntunnanu endukante meeru 2 years ga 3 years ga or 1 year ga exam ki prepare avutunnaru kabatti basic information anedi nenu meeku idea aithe ivvatledu just ippudu chemistry anagane manaku normal ga gurtochedi entante physical chemistry, inorganic chemistry and organic chemistry. Direct ga point ko chesthe physical chemistry anedi chaala mandiki tough ga untadi. Tough ga undadaniki reason entante bypc students andaru kuda maths ki koncham dooranga untaru anamata. Aa dooram valla manaki ikkada tough anedi baaga anipistundi. Kaani thermodynamics, chemical and ionic equilibrium, electrochemistry and alage chemical kinetics lo just formula based questions ane vastayi anamata. Means meeru akkada emi integration differentiation normal gaithe chemistry lo integration differentiation ane topic maatram undu, just multiplications kaani formula substitution maatrame vastayi kabatti physical chemistry lo thermodynamics, chemical and ionic equilibrium, electrochemistry, chemical kinetics ee 4 chapters lo 3 chapters anevi normal gaithe tough ga untayi. Asalu tough ane టాపిక్ లేదు కానీ అవి చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఈజీ కాదు. జస్ట్ సింపుల్గా ఎందుకు ఉంటాయంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ క్వశ్చన్ అనేది 4-5 లైన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ చూస్తే మనం భయపడిపోతాం అన్నమాట. ఫస్ట్ ఆ క్వశ్చన్ చూస్తే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే మనం ఇది అసలు చేయలేమని. కానీ మీకు ఏం అర్థమవుతుందంటే ఆ క్వశ్చన్ 4-5 లైన్స్ ఉందంటే మనకి చాలా ఎక్కువ డేటా అనేది ఆ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో మనం ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ థర్మోడైనమిక్స్లో కానీ అయోనిక్ ఈక్విలిబ్రియం అండ్ అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఫార్ములా బేస్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు టాపిక్ని కరెక్ట్గా నేర్చుకొని ఫార్ములాస్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫార్ములా అంటే అది కూడా ప్లస్ చాలా పెద్ద ఫార్ములా ఏమి ఉండదు, జస్ట్ స్మాల్ ఫార్ములా. దాంట్లో కనీసం చాలా స్మాల్ ఫార్ములా, దాన్ని మీరు ఒక 10 డేస్ రిపీటెడ్గా చదువుకుంటే మీకు గుర్తుండిపోతాయి. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి నీట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు 2020 వరకు మాత్రమే అలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, 2021లో కొంచెం అయితే డిఫికల్ట్గానే ఉంది. అండ్ అలాగే కెమికల్ కైనెటిక్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. మీన్స్ ఒక మెథడ్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. సో అది కూడా ఈజీగా చెక్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేషన్ కాంపోనెంట్స్. తర్వాత పీ బ్లాక్. పీ బ్లాక్ అంటే మీకు 11th స్టాండర్డ్లో ఉన్నది అండ్ అలాగే 12th స్టాండర్డ్లో ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసి 13-14 ఎలిమెంట్స్ అనేవి మనకు చూపిస్తారు. ఈ 13-18 ఎలిమెంట్స్ అనగానే ఇప్పుడు ఎన్సీఆర్టీలో వచ్చేసి అవి చాలా చాలా పేజెస్ ఉంటాయి, కానీ దాన్ని మనం షార్ట్గా రాస్తే వితిన్ 3-4 పేజెస్లో మన పీ బ్లాక్ మొత్తం కూడా కంప్లీట్ చేసేవచ్చు అనమాట. మీన్స్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆ 3-4 పేజెస్లోనే ఉంటుంది, అలా మనం క్లాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డిఎన్ఎఫ్లో. డిఎన్ఎఫ్లో జస్ట్ వెరీగా సింపుల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మాత్రమే అడుగుతారనమాట. జస్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆర్ మ్యాగ్నెటిక్ డైపోల్ అంతా, ఆ జస్ట్ ఒకే ఒక టాపిక్ మీద ఆ చాప్టర్ అంతా కూడా నడుస్తుంది. లేదంటే బేసిటీ ఎంత, బేసిటీ ట్రెండ్స్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నదాని మాత్రం మీద డిఎన్ఎఫ్ బ్లాక్స్ నడుస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ బాండింగ్. ఇది ఎలాగో మన ఛానల్లో మనం ఈ లెసన్ని కంప్లీట్ చేసుకుందాం. కెమికల్ బాండింగ్ అండ్ అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ 2 చాప్టర్స్ అనేది కెమిస్ట్రీకి బేస్గా ఉంటాయి అన్నమాట. మిగతా ఏ చాప్టర్స్ మనం తెలుసుకోవాలన్నా సరే కెమికల్ బాండింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నార్మల్గా జీఓసీ జీఓసీ మీకు క్లాసెస్ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. జీఓసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆర్గానిక్ కెమిస్ట్రీని బిల్డ్ చేసుకోవాలంటే జీఓసీ ఆర్ నార్మన్ క్లేచర్ ఇవన్నీ కూడా, జీఓసీ మీన్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట, ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒక బేస్ ఇస్తాయి. మీరు ఎప్పుడైతే జీఓసీలో నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే ఓకే మన 10th కంప్లీట్ చేసాం కాబట్టి మన ఇంటర్లో పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అని దాన్ని స్కిప్ చేస్తారు. ఏదైతే చాలా పెద్ద ఫాల్ట్. జీఓసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా చాప్టర్స్ని మీరు ఎంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరో అది జీఓసీ
మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ అలాగే అమైన్స్. ఇవన్నీ కూడా అంటే మీకు తెలుసుకోవడానికి స్టార్టింగ్లో చదవడానికి చాలా లెందీగా ఉన్నా సరే వీటి మీద ఎంసీక్యూస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చాలా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. జస్ట్ ఒక నేమ్ రియాక్షన్స్ ఇచ్చి అలా, ఓకే, నేమ్ రియాక్షన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ 30-35 నేమ్ రియాక్షన్స్ ఉంటాయి అంతే. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో పోస్ట్ చేసే క్లాసెస్, ట్రిక్స్, షార్ట్ కట్స్ అవన్నీ చూస్తే ఇవన్నీ కూడా కవర్ అయిపోతే మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎక్కువగా కూడా ఎంత ఈజీగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలో అలాగే చెప్పడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ రాసిన వాళ్ళం కాబట్టి మన ప్రాబ్లమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఇవి కొన్ని స్ట్రాటజీస్ అన్నమాట. అండ్ అలాగే వీటితో కంపేర్ చేస్తే నేను కింద స్పెషల్గా 4 చాప్టర్స్ నేమ్స్ రాశాను. అవి వచ్చేసి పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, హైడ్రోజన్ అండ్ అలాగే అటామిక్ స్ట్రక్చర్. ఇవన్నీ కూడా నార్మల్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లాగే ఉంటాయి. మీన్స్ మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది, ఓకేనా? గుర్తు పెట్టుకోవాల్సిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు చూస్తే పాలిమర్స్ కానీ బయోమాలిక్యూల్స్ కానీ ఈ రెండింటిలో కొంచెం బయాలజీ బేస్డ్గా ఉంటుంది అనమాట. మనం ఎలాగో బయాలజీలో చాలా పెద్ద మాస్టర్స్ అనమాట. సో బయాలజీ బేస్డ్గా ఉంటుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఈజీగా మీన్స్ ఎంసీక్యూస్ని కానీ పీవీక్యూస్ని కానీ ఈజీగా చూడొచ్చు. అండ్ అలాగే రిపీటెడ్గా ఎక్కువ ఉంటాయి అనమాట, ఓకేనా? మీకు బయోమాలిక్యూల్స్ వచ్చేసరికి నార్మల్గా రెడ్యూసింగ్ సాల్ట్ ఏంటి, నాన్ రెడ్యూసింగ్ సాల్ట్స్ ఏంటి, లేదంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్, మోనోమర్స్కి ఎగ్జాంపుల్స్, అలా ఎగ్జాంపుల్స్ టైప్స్లో ఇస్తారనమాట. మీన్స్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడి నుంచి అడిగారని. అదే పాలిమర్స్లో కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట, నైలాన్ దేంతో ప్రిపేర్ అయ్యి ఉంటుంది, దాని యొక్క పాలిమర్ ఏది, మోనోమర్ ఏది, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేవి మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తారు, ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తారని, ఓకేనా? సో అందుకని మనం ఈజీగా చదివేయగలం. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోజన్. హైడ్రోజన్ నార్మల్గా కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ యాడ్ అయి ఉంటుంది అండ్ అలాగే మిగతాదంతా కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ అనేది దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్లో మనకి ఎనర్జీ ఏది పెద్ద ఎనర్జీగా ఉంది అది క్యాలిక్యులేట్ చేయడం, అలాగే క్వాంటమ్ నెంబర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఇయర్ కూడా క్వాంటమ్ నెంబర్ మీద క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది, ఓకేనా? సో అది కూడా చాలా ఈజీ, క్వాంటమ్ నెంబర్స్ కూడా. సో అటామిక్ స్ట్రక్చర్లో క్వాంటమ్ నెంబర్ అనేది చాలా ఈజీ. మిగతాయి మనం కొన్ని ఫిజికల్ కూడా యాడ్ అవుతుంది, ఆ ఫిజికల్ కూడా ఫార్ములా బేస్డ్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. కానీ అటామిక్ స్ట్రక్చర్ అనేది లెందీ చాప్టర్, అందుకని చాలామంది స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దాంట్లో కొన్ని టాపిక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం చదివితే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకంటే నీట్ కోసం కొంతమంది 2 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు, కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు, ఎక్స్ట్రా లాంగ్ టర్మ్ తీసుకుంటారు, 1 లాంగ్ టర్మ్, 2 డ్రాప్ ఇయర్, 3 డ్రాప్ ఇయర్స్, అలా చాలా డ్రాప్ ఇయర్స్ అనేవి తీసుకుంటారు, ఓకేనా? కానీ అసలు మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమిస్ట్రీలో ఈజీగా మీన్స్ 1 మంత్లో 2 మంత్లో 140+ సంపాదించుకోవడం ఈజీ అయితే అందరూ ఎందుకు అన్ని లాంగ్ టర్మ్స్ తీసుకుంటారు, లేదంటే అంత కష్టపడి చదువుతారు? 140+ సంపాదించుకోవడానికి వీడియో అనేది మ్యాక్సిమం 10-12 మినిట్స్ ఉండొచ్చు, కానీ దాన్ని సంపాదించుకోవడం మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది. అంటే మరీ హార్డ్ అని కాదు, మీన్స్ ఇంపాసిబుల్ అని కాదు, కానీ హార్డ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా బెస్ట్ ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటారు, లేదంటే దాన్ని ఫాలో అవుదాం అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క చిన్నదాని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? 140+ చాప్టర్స్ చెప్పామంటే జస్ట్ అనాలిసిస్ చేసి మాత్రం చెప్తున్నాం అనమాట. మీన్స్ పక్కా దీంట్లోనే రావాలి, ఇలా రావాలి అని అయితే 2020లోనే కట్ అయిపోయింది అనమాట. 2021 వచ్చేసి పేపర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, టఫ్గా అయితే రాలేదు కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మనం ఎలా చదవాలంటే పేపర్ ఎలా వచ్చినా సరే మనకి సీట్ రావాలి, లేదంటే మనకి ర్యాంక్ కావాలి, లేదంటే మన కాలేజ్లో మనకి సీట్ కావాలి, ఆ విధంగా మనం చదువుకోవాలి, ఓకేనా? మనం ఎంత చదవం ఏది చదవం అన్నది ఇంపార్టెంట్ కాదు, చివరికి మన ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. మీరు ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని లైన్లో చదివినప్పుడు ఓకే యూ కెన్ డూ ఎవ్రీథింగ్, కానీ ఈ టాపిక్స్ అన్నీ ఎప్పుడైతే క్లమ్జీ అయ్యి ఒక పేపర్గా వచ్చిందో అప్పుడు మీకు అసలు అర్థం కాదు ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఏంటి అని. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా కాన్సన్ట్రేట్గా ఫస్ట్ వీటిని ఫాలో అవ్వండి, మిగతా చాప్టర్స్ ఫాలో అవ్వద్దు అని నేను చెప్పను, కానీ వాటికన్నా ముందు ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఈ చాప్టర్స్ని ఫాలో అవ్వండి. తర్వాత కూడా మేము 1 షాట్ వీడియోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము, దానికి వచ్చే మీ రెస్పాన్స్ని బట్టి మేము ఇంకా మీకు కోఆపరేట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండ్
జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్రీమ్. ఏది కూడా అనవసరం మీకు అసలు. మీన్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, అవేమీ మీకు అవసరం లేదు. జస్ట్ మీ గోల్ ఏంటంటే నీట్ సీట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి. అది మీకు కావాల్సిన సీటే కావచ్చు, లేదంటే ర్యాంకే కావచ్చు, లేదా మీ ఫేవరెట్ డ్రీమ్ కాలేజ్ అయినా కావచ్చు. దేంట్లో అయినా సరే 140+ ఇన్ కెమిస్ట్రీ అన్న వీడియో కొంతమంది అయితే ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు మీకు స్ట్రాటజీస్ వస్తాయి, ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. కానీ యూట్యూబ్లో వీడియోస్ ఎలా అయితే చేంజ్ చేస్తారో అలా వస్తూనే ఉంటాయి. కానీ చేంజ్ అవ్వకుండా ఉండాల్సింది మాత్రం మీ బ్రెయిన్. ఓకేనా? 1-2 వీడియోస్ చూసేసి క్లోజ్ చేసి ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అంతేగాని హౌ టు క్రాక్ నీట్ ఇన్ 4 మంత్స్, 5 మంత్స్, ఆర్ కొన్ని రోజులకి అయితే 3 మంత్స్, తర్వాత 2 మంత్స్, తర్వాత 1 మంత్, అలా అన్ని స్ట్రాటజీస్ ఏమి చూడకండి. స్టిల్ యూ హ్యావ్ టైం. మీరు 10th వేస్ట్ చేసినా, 11th క్లాస్ వేస్ట్ చేసినా సరే 12th అనేది మీకు ఇంకా పెండింగ్లోనే ఉంది. అది మాత్రం మర్చిపోకండి. ఈ మనసుని మీరు ఎలా అయితే యూస్ చేసుకోగలరో అలా మీ రిజల్ట్ అనేది వస్తుంది. డిస్ట్రాక్షన్స్ అవి ఇవి అంటారు, కానీ అసలు డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవని నా ఫీలింగ్. ఎవరికి? రియల్ డ్రీమర్స్కి ఆర్ రియల్ అచీవర్స్కి డిస్ట్రాక్షన్స్ అనేవి పక్కన పెట్టండి. అండ్ అలాగే మీరు చదివే ఎడ్యుకేషన్లో ఫోకస్డ్గా ఉండాలి. ఎంతవరకు కూడా టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? డోంట్ బట్టి పట్టకండి. అసలు ఇవి నార్మల్గా మనం రాసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు కదా. ఐపీలో 4-5 క్వశ్చన్లు పెడితే రాసేసేది కాదు. కాబట్టి బట్టి కొట్టకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదివితే ఆ క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మీరు రాయగలరు. అదే నార్మల్ పీపుల్కి మీకు ఉండే తేడా. ఓకేనా? జస్ట్ లెర్న్ ది సబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్లో ఏముంది, టెక్స్ట్ బుక్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా 2-3 డేస్ తర్వాత మనం 1-షాట్ వీడియోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది మీ రెస్పాన్స్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా లేదంటే వెనక్కి వెళ్ళాలని ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.